పరిష్కరించాలని మెదక్ విఆర్ఎల్ మండల కమిటీ అధ్యక్షుడు పోచయ్య డిమాండ్ చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం రోజున మెదక్ ఎంఆర్ఓ కార్యాలయం ముందట దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా వంట వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ మండల విఆర్ఎల్ పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల కార్యాలయాల ఎదుట రాష్ట్ర విఆర్ఎల్ జేఏసీ కమిటీ పిలుపు మేరకు వంటావార్పు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017 శివరాత్రి సందర్భంగా రెవెన్యూ సంఘాలతో వీచరీ సంఘాలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమై విఆర్ఎల్ స్థితిగతులను తెలుసని విఆర్ఎలకు పర్మనెంట్ చేసి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఇంతవరకు డిమాండ్ నెరవేరలేదని అన్నారు. అదే కాకుండా 2020-22 అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో శాసనసభ సాక్షిగా విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేసి 55 ఏళ్ళు నిండిన వారి స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏ రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు పోచయ్య, జనరల్ సెక్రటరీ యేసు, వర్కింగ్ ప్రెసిడెంట్ హమీద్, ప్రధాన కార్యదర్శి ఏసయ్య, కోశాధికారి మల్లేశం, వనిత, యేసుమణి, సావయ్య, పద్మారావు తదితరులు పాల్గొన్నారు. హామీలను అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో పే స్కేల్ ఇస్తానని, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తానని అలా చెప్పాడు కేసీఆర్ గారు. మరి మొన్న కలెక్టరేట్లో 3 రోజులు చేసినాము, వీటికి వచ్చి 5 రోజులు అవుతుంది. తహసీల్దార్ మీద తహసీల్దార్ దగ్గర వచ్చి 5 రోజులు అయినా ఎలాంటి స్పందన లేదు మీరు నుంచి, కేసీఆర్ గారి నుంచి. మా డిమాండ్లను దయతలిచి మా అందు దయతలిచి మాకు పే స్కేల్ ప్రకటించవలసిందిగా కేసీఆర్ గారిని కోరుకుంటున్నాము. ఈ విఆర్ఎల్ సంఘం మెదక్ కమిటీ మాకు గౌరవ సీఎం గారు 2020 అసెంబ్లీ సాక్షిగా పే స్కేల్ జీవో అమలు చేస్తానని చెప్పినారు. ఆ పే స్కేల్ జీవో 2 సంవత్సరాలైనా ఇంతవరకు అమలు చేయలేదు. మేము 25వ తారీఖు నుండి మేము సమ్మె కొనసాగిస్తున్నాము. ఈరోజుకు 5వ రోజు జరుగుతున్నది. ఈ సమ్మెకు మాకు మద్దతు ఇస్తున్నారు. మరి ఈ సమ్మెను కేసీఆర్ గారు పే స్కేల్ జీవో ఇచ్చే వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని మేము మా మెదక్ మండల విఆర్ఏలమే కాక రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అన్ని మండలాల విఆర్ఏలు కూడా మేము వాళ్ళను ఫాలో అవ్వుకుంటూ ముందుకు సాగుతామని చెప్తున్నాము.